ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. యథావిధిగానే మనం ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానించుట కొరకు ఈ దినం కూడా ఉదయకాలం ఒక వచనాన్ని చదువుదాం. 144 కీర్తన 9వ వచనం. 144 కీర్తన 9వ వచనం మీ బైబిల్ తీసి చూడడానికి ప్రయత్నించండి. 144 కీర్తన 9వ వచనం నేను చదువుతాను, గమనించండి. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను. 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించేదను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం, దేవుని దాసుడు దైవజనుడు దావీదు తన అనుభవంలో ఇలా మాట్లాడుతూ 9వ వచనంలో అంటున్నాడు, దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడుదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించేది. ఈ వచనం ద్వారా మనం నేర్చుకోదగ్గింది, దావీదు అనుభవంలో పాడుట, అట్లనే క్రైస్తవుని యొక్క అనుభవంలో పాడుట అనేది ఒక గొప్ప అనుభవం. కనుక దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది కూడా, క్రైస్తవుడు పాడుట అవసరం. భౌతికంగా చూసినా కూడా పాడుట అనేది ఒక మంచి ఆరోగ్యకరమైన లక్షణం, ఒక మంచి ఎక్సర్సైజ్ కూడా. భౌతికంగా కూడా అది ప్రాముఖ్యమైనది. తర్వాత అందులో సంగీతం ఉంటే కూడా ఇంకా మంచిది. అందుకే 10 తంతుల సితారాతో కాబట్టి సంగీత మ్యూజిక్ థెరపీ అని సంగీతం ద్వారా కూడా స్వస్థత ఉంటుంది, అది ఉల్లాసం ఇస్తుంది, సంతోషం ఇస్తుంది, తెప్పరిల్లా చేస్తుంది. అట్లానే పాడుట కూడా ఆరోగ్యకరమైన లక్షణం, ఆత్మను కూడా తాగుతుంది, ఆత్మ కూడా ఆనందిస్తుంది. కాబట్టి క్రైస్తవుని జీవితంలో పాడుట ఒక మంచి లక్షణం. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, పాడుట కూడా మళ్ళీ పాడుటలో రకాలు ఉంటాయి. నిన్ను గురించి నువ్వు పాడుకోవచ్చు, లోకంలో దేని గురించి అయినా పాడవచ్చు. ఒక ఆయన ఆకు మీద పాట రాశాడు, ఇంకొక ఆయన ఇంకో జంతువు మీద పాట రాయచ్చు. కాబట్టి పాడుట కూడా అనేక రకాలు, దేని గురించి పాడు. అందుకే ఇక్కడ 9వ వచనంలో, దేవా నిన్ను గురించి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను. కాబట్టి దేవుణ్ణి గురించి పాడడం ఇది గమనించాలి. మనము దేవుణ్ణి గురించి పాడడం అది గొప్ప అనుభవం. దేవుణ్ణి గురించి పాడడం సంతోషమిస్తుంది, దేవుణ్ణి గురించి పాడడం దేవునికి మహిమ తెస్తుంది, మనం దేవుణ్ణి గురించి పాడడం దేవుడు సంతోషిస్తాడు. లోకంలో వాళ్ళు మనకు తెలుసు, లోకంలో ఎన్నో పాటలు ఉన్నాయి. కొందరు గొప్ప లోకంలో వ్యక్తులు మనుషుల గురించి వాళ్ళని గొప్పగా పొగిడి పాడుతుంటారు, కొంతమంది తమ గురించి తాము పాడుకుంటారు, కొంతమంది ఏదో వస్తువుల గురించి, పట్టణాన్ని గురించి, ఏదో విషయాల గురించి పాడతారు. కాబట్టి మనం దేవుని గురించి పాడు, దేవుణ్ణి గూర్చి పాడు. అందుకే ఆయన అంటాడు, దేవానే నిన్ను గూర్చి నేను క్రొత్త కీర్తన పాడు. కాబట్టి పాడడము శ్రేష్టమైన లక్షణం, అది భౌతికంగాను ఆత్మీయంగాను మంచి లక్షణం. ఆత్మీయంగా కూడా ఆత్మతో పాడు. అందుకే కొరింది పత్రికను నేను మనసుతో పాడుదును, ఆత్మతో పాడు, మొదటి 14. కాబట్టి ఆత్మతో పాడటం ద్వారా ఆత్మ సంతోషిస్తుంది, ఆత్మలో బలం పొందుతాం, మంచి లక్షణం. అందులో ప్రాముఖ్యంగా అది దేవుణ్ణి గూర్చి పాడడం అనేది ఇంకా సంతోషకరమే. దేవుడు కూడా సంతోషిస్తాడు, మన ఆత్మ బలం పొందుతుంది. తర్వాత ఈ వచనంలో ఇంకో మాట నేర్చుకోవచ్చు, క్రొత్త కీర్తన పాడుదన్నాడు. దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడదు. కాబట్టి పాటల్లో కూడా చూడండి, కొన్నిసార్లు క్రొత్త కీర్తన అంటే క్రొత్తది నేర్చుకొని పాడడం కూడా క్రైస్తవునికి అవసరం. లేదా కొన్నిసార్లు ప్రభు మరి ఆ తలాంత్ ఇస్తే క్రొత్తది మనమే దేవుని గురించి రాసి పాడడం కూడా అవసరం. కొన్నిసార్లు మనం అనుకుంటాం పాటలు రాయడం అంటే అది ఎవరో కొందరు పెద్దవాళ్ళకి, నాకు కాదేమో అనుకుంటారు. దేవుడు పక్షపాతి కాడు. ఒకవేళ ప్రభు కొన్నిసార్లు నీ హృదయంలో అలాంటి భారం పెడితే, అలాంటి ప్రేరేపణ ఇస్తే, అలాంటి మరి పదాలు నడుస్తుంటే పాటని లోపల, అలాంటి తలాంతునిస్తే, అలాంటి ప్రేరేపణ ఉంటే
రాయాలి కూడా, తప్పులేదు. కొన్నిసార్లు మరి ఎందుకంటే నా అనుభవం కూడా చెప్తాను, నేను రక్షించబడ్డ ప్రారంభంలోనే సేవకు రాకమునిపే దేవుడు పాటలు రాయాలని ఎంతో భారం ఇచ్చాడు. నా హృదయంలో కొన్ని మరి ఆత్మీయమైన భారంతో కొన్ని తలంపులు ఇచ్చేవాడు, రాగాలు ఇచ్చేవాడు. అయినా కూడా నేను ఒక విధంగా చెప్పాలంటే ప్రారంభాలు వాటన్నింటిని అణిచివేశాను. ఎందుకంటే అమ్మో నేను చాలా చిన్నవాడిని, తర్వాత ఈ పాటలు రాస్తే అందరూ ఏమనుకుంటారు, ఈయన రాయడం ఏంటి అని ఏమని అనుకుంటారేమో, పిల్లోడు నువ్వు రాయొచ్చా, ఏదో రాయాలనిపించి రాసి ఉంటాడు, ఇట్లా ఏమనుకుంటారు అని ఒక రకంగా ఆ ప్రేరేపణను, ఆ తలాంతును, ఆ భారాన్ని, ప్రభు ఇచ్చే తలంపులను, ఆ రాగాలన్నిటినీ అణిచివేశాను, ప్రక్కన పెడుతూ వచ్చాను. కొన్నిసార్లు ప్రభు ఎంత భారం ఇచ్చాడంటే పెన్ను పట్టుకొని పేపర్ తీసి రాయడం కూడా జరిగింది. ఒక పాట దానికి రాగమేయడం కూడా జరిగింది, పాడటం కూడా పాడుకున్నాను. అయినా బయట పెట్టలు ప్రజలు ఏమనుకుంటారని, కొన్నిసార్లు ఇతరులు ఏమనుకుంటారనే ఒక రకంగా ఆ మనస్సు ద్వారా దేవుని ప్రేరేపణ నేను అణిచివేశాను, పక్కన పెట్టేశాను. తర్వాత చానాలు తర్వాత ప్రభు ఒక రకం గద్దించాడు, నేను నీకు భారం ఇచ్చి తలాంతరిస్తే ప్రజలేమనుకుంటారన్న దానికి ప్రక్కన పెట్టావు అని ప్రభు గద్దించాడు. తర్వాత అది పొరపాటు అలా చేయడం అని గ్రహించిన తర్వాత నేను కూడా బాధపడుతూ వచ్చాను. ఒకటి అందుకే కొన్నిసార్లు ప్రభు అలాంటి ప్రేరేపణ, అలాంటి భారం, అలాంటి తలాంతు, అలాంటి హృదయంలో నడిపింపు, అలాంటి క్రొత్త మాటలు ఒరవడి ప్రభు ఇస్తున్నప్పుడు నీ ఆత్మలో వాటిని రాయడం మంచిది. అందుకే ప్రభు గురించి క్రొత్తగా రాసి పాడవచ్చు, ఎవరైనా రాసిన క్రొత్త పాటలు పాడవచ్చు. ఏదైనా ప్రభు గురించి పాడుట క్రైస్తవ జీవితంలో గొప్ప అనుభవం. అందులో ఇంకా వాయిద్యాలు వచ్చుంటే వాయించుతూ పాడవచ్చు, లేదా అందుబాటులో వాయిద్యాలు ఉంటే వాయిద్యాలు వాయించుతూ ఇతరులు వచ్చిన వారితో వాయించుకుంటూ పాడడం కూడా మంచి లక్ష్యం. అందుకే ఏదైనా దేవుని గురించి, అందుకేనేమో బహుశా ప్రపంచంలో దేవుని గురించి రాయబడిన పాటలు ఇంకా దేని గురించి, ఎవరి గురించి కూడా రాయబడలేదు. చూడండి, నేను అనుకుంటాను ప్రపంచంలో ఉన్న పాటలన్నిటిలో, ప్రపంచంలో ఉన్న పాటల్లో రాయబడిన పాటల్లో దేవుని గురించి రాయబడిన అన్ని పాటలు ఇంకెక్కడ ఎవరి గురించి, దేని గురించి కూడా రాయబడలేదు. ఎందుకంటే మరి ఒక సహవాస పాటల పుస్తకమే, అంటే ఉన్న పుస్తకం చూస్తేనే 1000 పాటలు దగ్గర ఉంటాయి, ఇక పుస్తకంలో లేని పాటలు ఎన్నో ఉంటాయి. అది చూడు, ఒక సహవాసంలో చూస్తేనే కొన్ని వేల పాటలు ఉంటాయి. మరి ఇక క్రైస్తవులు పాటలన్నీ గడిపితే, ఆ ఇంగ్లీషు ఆ భాషలు ఈ భాషలు అన్నీ కలిపితే క్రైస్తవు, అందుకే క్రీస్తుని గురించిన పాటలు, క్రీస్తు మీద ఉన్న అన్ని పాటలు ఇంకెక్కడ లేవు. ఎందుకంటే అసలు పాటకు మూలమే ఆయన, పాటలు మొదట పాడగలిగిందే దేవుడు, దేవుడే ఆయన నుండే పాటలు పుట్టినాయి. అందుకే పరలోకంలో పాటలు ఉంటాయి. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తే అక్కడ మరి నిత్యము పాడుతూ ఉంటారంట. యెషయా గ్రంథము క్షమించండి 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం అక్కడ ఏముంది మనం ఒకసారి చూస్తే, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. వారు అక్కడ అక్కడ శరాపులు ఆరేసి రెక్కలతో ఉండి, వారు 3వ వచనం, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు సర్వలోకం ఆయన మహిమతో నిండుదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచున్న. చూసారా, వారు మానక రాత్రి పగళ్ళు అలా చెప్తున్నారంట గొప్ప స్వరంతో. కాబట్టి గాన ప్రతిగానములు చేయుచున్నారు. నిత్యము పాటలు ఉండే స్థలం, పాటలు ఆయనకు అంత ఇష్టం. పాటలు పుట్టిందే పరలోకంలో, పరలోకంలో ఉన్న ఆ పాట పాడే విధానం కింద భూమి మీద మానవుడికి నేర్పిన వాడు దేవుడు. అందుకే అంటే బైబిల్ చెప్తున్న వాస్తవాన్ని బట్టి మాట్లాడాలంటే ప్రపంచంలో మొదట పాడింది క్రైస్తవుడు, ప్రపంచంలో మొదట పాటలు క్రైస్తవులే ఎరుగుతారు, అంటే దేవుని ప్రజలు ఎరుగును. అందుకే మిర్యాము వాయిద్యం వాయించింది, వాయిద్యములు పరలోకంలో ఉన్నవి, వాయిద్యములు భూమి మీద మొట్టమొదట ఎరిగిన వారు దేవుని బిడ్డలు, వాయించింది దేవుని బిడ్డలు, వాయిద్యాలు దేవుని బిడ్డలు ఎద్దున్నాయి, దేవుని బిడ్డలకు మొదట ఎరుగును. పాటలు దేవుని బిడ్డలవి, రాగాలు దేవుని బిడ్డలవి.
ఇవి స్లోగా లోకానికి కూడా వెళ్ళి శ్రమని చక్కని రాగం మధురమైన స్వరాలు చక్కని ఇవన్నీ కూడా అపవిత్రమైన మాటలకు పాపానికి లోకం వాడుకుంటుంది. అందువల్లనే కొన్నిసార్లు మనం తెలియక అది సినిమా రాగం ఆ రాగం రాదు, అసలు రాగాలని దేవునివి మొట్టమొదట ఇవి లోకం తీసుకెళ్ళి వాడుతుంది. కాబట్టి అందుకే ఏదైనా క్రైస్తవుడు పాడాలి, అది కూడా దేవుని గురించి పాడాలి. అందుకే 26 కీర్తనలో చూడండి ప్రియులారు, 27వ కీర్తన 6వ వచనం, ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారంలో నేను ఉత్సాహదును చేర్చు బల్లర్పించేదను. ఈ చివరి మాట, నేను పాడేదను యహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. చూసారా, యహోవాను గూర్చి ఇది, అందులో కూడా ఆయనను స్తుతించుతూ పాడేది, ఇది చాలా శ్రేష్టమైన అనుభవం. అందుకే యెషయా 5వ అధ్యాయంలో ఏమంటా అంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయము నేను నా ప్రియుని గురించి పాడతాను అని అంటాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, నా ప్రియుని గురించి పాడేదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గురించి పాడేదను విను. నా ప్రియుని గురించి పాడేదను నాకు ఇష్టుడైన వాని గురించి పాడేదను. ఇలా మనం చూసినప్పుడు బైబిల్ అంతా ప్రధానంగా దేవుని గురించి పాడడం, ఆయన్ను స్తుతించుచూ పాడడం, ఆయన్ను వర్ణించుచూ పాడడం, ఇది క్రైస్తవ జీవితంలో మన అంతరంగంలో నిజమైన సంతోషం ఇస్తుంది, ఆత్మలో బలం ఇస్తుంది, అది దేవుని ఘనపరచడం, అది దినమంతా కూడా మనల్ని తృప్తిగా నింపుతుంది. కనుక ఈ వచనం ద్వారా ప్రియులారు ఈ దినమంతా కూడా మరి, అందుకే ఒక ఆయన ఇలా అన్నాడు, దైవజనుడు, ఒక క్రైస్తవుడు ఎక్కడున్నా సాధ్యమే, ఎప్పుడు పాడుతూ ఉండాలి అంటాడు. కాబట్టి అది మంచి లక్షణమే. కాబట్టి నా నోటి నిన్న పాట ఉండేను అంటాడు. కాబట్టి క్రైస్తవు నోట్లో పాట ఉండటం కూడా శ్రేష్టమైన అనుభవం. అది భౌతికంగా మంచిది, ఆత్మీయంగా మంచిది, ఆధ్యాత్మికంగా ఇంకా ఆత్మలో ధ్యానిస్తూ దేవునితో సంబంధంలోకి వెళ్ళడానికి కూడా ఇంకా చాలా ప్రాముఖ్యమైనది వీటి అనుభవం. మరి ఇదనం మనం ఇది నేర్చుకుంటున్నాం కనుక ఈ దినమంతట్లో అది మనము ఏమంటారంటే సాధకం పాడుతూ ఉండడానికి సాధకం చేయుదుముగాక. ప్రభు మనకు అట్టి కృప దయచేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీ మాటను బట్టి వందనాలు. ఇదన్ను రోజుకోసారి మాకు నేర్పిస్తున్నందుకై స్తోత్రాలు. మిమ్మల్ని గురించి పాడుతూ ఉండాలని ఇదన్న కూడా మాకు నేర్పించినందుకై స్తోతిస్తూ ఇది ఎల్లప్పుడూ మా అనుభవంగా చేయమని మీరు ఆడుకొని సిద్ధపరచమని, ఈ మాటలైన బిడ్డలందరినీ ఆత్మీయంగా దీవించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ చాలా వందనాలు.